అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం అత్తమ్మ అమ్మ కాలేదా అనే కథలోని చివరి భాగాన్ని వినేద్దామండి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మొదటి రెండు భాగాలు విన్నాక ఈ భాగాన్ని వినండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది మరి కథలోకి వెళ్ళిపోదామా నా ఆస్తంతా నా కోడల్దే మళ్ళీ భాగం ఇవ్వడాలు పంచడాలు ఎందుకు మా కోసం చాలా శ్రమపడి ఇంతదాకా వచ్చిన పెద్దోళ్లకు దండాలు ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ ముందే నా కోడలు మనసు తెలుసుకుంటాను ఏమా లావణ్య నా దగ్గర ఉంటావా మీ అన్నయ్య వెంట వెళతావా నీ నిర్ణయం ఏదైనా ఈ ఆస్తి అంతా నీకే ముద్ద పెడితే చాలు చెప్పమ్మాయి నీ నిర్ణయం ఏదైనా భయపడకుండా ఆలోచించి చెప్పు మీ అన్నయ్యతో వెళతావా అడ్డంగా తల ఊపుతున్న లావణ్యను చూసి అటు అభయ వాళ్ళు ఇటు చుట్టాలు ఒకేసారి షాక్ అయ్యారు తనని చూసి మంగతయారు సంతృప్తిగా నవ్వింది ఏమ్మా మాతో రావా ఇక్కడే ఉంటావా జరుగుతుంది మింగుడు పడక తన అంచనా తప్పినందుకు ఇంకోసారి రెట్టించడిగాడు అభయ్ లేదన్నయ్యా అత్తమ్మని వదిలిపెట్టి నేనెక్కడికి రాను తనతోనే ఉంటాను స్పష్టంగా తలవంచుకొనే అంది ఇదంతా చూశాక తమ కష్టమంతా వ్యర్థమైంది రూపాయి కూడా వచ్చేలా లేదు అనుకుని ముఖానికి గంట్లు పెట్టుకుని చిన్నగా జారుకున్నారు అప్పటిదాకా అక్కడ వీరంగం చేసిన పెద్దోళ్ల రూపంలో ఉన్న రాబందువులు అందరూ ఎక్కడివారక్కడ జారుకున్నాక ఇంట్లో అభయ దంపతులు లావణ్య మంగతయారు మాత్రమే మిగిలారు తల నిమురుతూ నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి తల్లి అత్తమ్మ నీడలో నువ్వు సంతోషంగా ఉంటావానే అనుకుంటున్నాను నీకు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య వదిన ఉన్నారని మర్చిపోకు అని అభయమిచ్చి కదిలారు అభయ్ అమల రోజులు గడుస్తున్నాయి మంగతాయారు సంరక్షణలో అన్నయ్య వదిన నీడలో నెలలు నిండి లావణ్యకు పండంటి బాపు పుట్టాడు అచ్చం రామ్లానే ఉన్న పసికందుని చూసి ఇద్దరి కళ్ళు ఆనందంతో చమర్చాయి నేను చనిపోయినా నీవెంటే తిరుగుతాను అన్న రామ్ మాటలు పదే పదే చెవులో గింగురాలు తిరుగుతూ ఉంటే మసికందును గుండెలకు అనుకుంది నువ్వు నన్ను విడిచి వెళ్లలేదు రామ్ నా కోసం మళ్లీ పుట్టావు అని బాబుకి తండ్రి పేరు కలిసేలా శ్యామని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు సంవత్సరం గడిచింది రామ్ చనిపోయినా లావణ్యను బొట్టు గాజులు తీయనివ్వలేదు మంగతాయారు వాణ్ణి నిండుగా చూడాలని కోరుకున్నాడు తల్లి వాడెక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాడు నువ్వు బొట్టు గాజులు లేకుండా బోసిపోయి ఉంటే వాడి ఆత్మ క్షోభిస్తుంది అవెప్పుడూ తీయకు ఇలా నిండుగా ఉంటే వాణ్ నాతో ఉన్నట్టే అనిపిస్తుంది కొడుకుని తలుచుకొని కళ్ళొత్తుకుంది మంగతాయారు ఇదేం విడ్డూరమే తల్లి బొట్టు గాజులు తీయకుండా తిరుగుతుంది మొగుడు పోయినా సోకులకి తక్కువ లేదు ముందో వెనకో జనాలు చెవులు కొరుక్కునే మాటలు ఇద్దరు చెవునా పడ్డాయి లావణ్య ఆ వాతావరణంలో ఇమడలేకపోతుంది బయటికి వెళ్తే చాలు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం తనని అశుభంగా చూడడంతో అసలే రామ్ జ్ఞాపకాలతో ఇంకా కోలుకోని లావణ్య ఇంకాస్త కృంగిపోయింది ఎప్పుడూ దిగులుతో నవ్వడమే మర్చిపోయిన లావణ్యని చూస్తుంటే మంగతాయారు గుండె కూడా తరుక్కుపోతూనే ఉంది ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేయొద్దు తన జీవితాన్ని నేనే గాడిలో పెట్టాలి తన మోములో సంతోషం మళ్లీ చూడాలి ఏదో ఒకటి చెయ్యాలి ఇది నా బాధ్యత కూడా మనసులో గట్టిగా అనుకుంది అనుకోవడమే తడువు ఊరిలో తమతో సఖ్యతతో మెలిగే పెద్ద రైతు సునీల్ తండ్రి సూరయ్యని కలిసి తన మనసులో మాట చెప్పింది తను సంతోషంగా అంగీకరించాడు తర్వాత రోజు ఉదయాన్నే శామ్కి అన్నం తినిపిస్తుంటే అంది అమ్మాయి బట్టలన్నీ సర్దుకో మనం హైదరాబాద్ వెళుతున్నాం పొలం అంతా మన సూరయ్యకి కౌలికిచ్చాను ఈ ఇల్లు వేరే ఇచ్చేశాను నెల నెల కౌలు డబ్బులు ఇంటి అద్ద వస్తుంటాయి ఇక నుంచి మన మకాం అక్కడే త్వరగా కానివ్వు కారు గంటలో వస్తుంది అది అత్తయ్యా ఇంత సడన్గా ఈ నిర్ణయం ఏంటి ఎవరున్నారు ఒంటరిగా ఉండగలవా ఊరు వదిలి అక్కడికి వెళ్ళడం ఎందుకు హఠాత్తుగా అత్తగారు తీసుకున్న నిర్ణయానికి కారణమేమిటో చిక్కక అయోమయంగా అంది వెళ్ళాక అంతా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు కానీ అక్కడ కూడా చుట్టాలున్నారు వాళ్ళం అది ఇది అని భయపడకు అయినా నీకు నేను శ్యామ్ ఉన్నాం నాకు నువ్వు నా మనవడు ఉన్నాడు మనం వాళ్ళం ఎలా అవుతామే పిచ్చిదానా ఇంకెక్కువ ఆలోచించక పని కానివ్వు గట్టిగా అయినా సౌమ్యంగానే చెప్పింది మంగతాయారు ఇంకా రెట్టించే సాహసం చేయలేదు లావణ్య సాయంత్రం అయ్యేసరికి సిటీలో రెండు అంతస్తుల బంగాళాలో శ్యామ్తో సహా చేరిపోయారు చిన్నగా అక్కడ పరిస్థితులు అలవాటయ్యి చుట్టుపక్కల వారితో పరిచయాలు పెరిగాక క్రింద అంతస్తులో లావణ్యతో కలిసి కిడ్స్ కేర్ సెంటర్ తెరిచింది మంగతాయారు తన మనవడితో పాటు పిల్లలందరినీ చూసుకుంటూ జీవితంలో ఆటుపోట్లకు డీలా పడకుండా ధైర్యంగా ఉండేది తన జీవితం అనుభవాల గ్రంథం తన ప్రతి అడుగు ఒక పాఠం తన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ అబ్బురంగానే చూస్తూ ఉండేది లావణ్య అత్తగారిలానే నేను మారాలి అనుకున్న క్షణంలోనే రామ్ జ్ఞాపకం రావడంతో తన మనసు బాధతో కుంగిపోయేది అలా ఎప్పుడూ మౌనంగా దిగులుగానే ఉండేది లావణ్యం ఇంకోవైపు మంగతాయారు లావణ్య కేర్ సెంటర్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఇద్దరు ముగ్గురు పిల్లలతో మొదలైన సెంటర్ పదుల సంఖ్యకి చేరింది పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో ఇద్దరు మనుషుల్ని కూడా పెట్టుకున్నారు లావణ్య భర్త జ్ఞాపకాల నుంచి తేరుకోలేక ఎప్పుడూ దిగులుగానే ఉండేది నేను ఉన్నంతకాలం సరే నేను కాలం చేస్తే ఈ పిల్ల పరిస్థితి ఏంటి మౌనంగా ఏదో లోకంలో ఉన్న లావణ్యను చూడగానే ఏదో ఆలోచించుకొని పిల్లల్ని లావణ్యకు అప్పగించి తను బయటకెళ్ళి సాయంత్రానికి చేతిలో కాగితాలు కవర్లతో తిరిగొచ్చింది ఇదిగో అమ్మాయి యూనివర్సిటీలో నిన్ను డిగ్రీలో అడ్మిట్ చేశాను రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళాలి ఇదిగో డ్రెస్సులు కూడా పట్టుకొచ్చా నీకు సరిపోతాయో లేవో చూసుకో అంటూ చేతిలో కవర్లు అందిస్తుంటే ఆశ్చర్యపోతూ అలానే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది లావణ్య బొమ్మలా ఉన్న తనని చూసి అమ్మాయి లావణ్య ఏమైంది అలా నూరు తెరిచావు ఈ డ్రెస్సులు నచ్చాయో లేదో చూసుకో తన మార్కు గొంతుతో ఇంకోసారి కాకేసింది అది అత్తయ్య నేను కాలేజ్ కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది చిన్నపిల్లల నువ్వే కాలేజ్కే నీ వయసు పంతొమ్మిదేళ్లే ఏదో తొంభై ఏళ్ళైనట్టు ఆ హావభావాలేంటి ఏదో సంతూరాడిలో మమ్మీ గుర్తుకొస్తుంది నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్న అమాయకమైన లావణ్య మోము చూస్తూ పక్కున నవ్వింది మంగతాయారు నా గురించి ఇంత ఆలోచిస్తున్న అత్తయ్యకు ఇవ్వగలను అమ్మా అని పిలవడం తప్ప అమ్మా అంటూ చిన్నపిల్లలా అల్లుకుపోయింది లావణ్య అత్తయ్య నన్ను ఆశీర్వదించండి తెల్లని చుడీదార్లో నుదుటిన చిన్ని బింది చెవులకు చిన్న జుంకీలతో ముచ్చటగా ఉన్న లావణ్యను చూసి మురిసిపోతూ ఇదిగో అమ్మాయి బుడ్డోడి మీద బెంగెట్టుకోకుండా చక్కగా చదువుకో జాగ్రత్తగా వెళ్ళిరా నవ్వుతూ అంది మంగతాయారు తయారు చేతిలో శామ్ కేరింతులు కొడుతూ టాటా చెప్తుంటే వాడికి ముద్దులు పెట్టి చిన్నగా కదిలింది లావణ్య యూనివర్సిటీ అంతా స్టూడెంట్స్తో కోలాహలంగా ఉంది బెరుకుగా చుట్టూ చూస్తూ లోపలికి వెళుతుంటే కాలేజ్ ఎంటర్ దగ్గర మెట్ల మీద కూర్చున్న గుంపులో ఒక అబ్బాయి తల వంచుకొని వెళుతున్న లావణ్యని చూసి గట్టిగా అరిచాడు ఇదిగో వైట్ చుడీదార్ పాప నిన్నే ఇట్రా గొంతు వినిపించిన వైపు చిన్నగా తిప్పి చూసింది ఒక్కసారిగా షాక్లో తన కళ్ళు అరమోడ్పులై విచ్చుకున్నాయి పెదాలు వణుకుతూ అటే చూస్తూ చిన్నగా కదిలాయి రామ్ అని లావణ్య తన వైపు తిరగగానే అప్పుడే విచ్చిన కలువు పువ్వు లాంటి విశాలమైన నయనాలు గులాబీ రెక్కలతో అదినట్టు ఉన్న చెక్కిళ్ళు మందార పువ్వు రంగులో మెరుస్తూ వణుకుతున్న పెదాలతో దేవకన్యలా మెరిసిపోతున్న లావణ్య వైపు నుంచి దృష్టి మరలించడం కష్టమే అయింది ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ తననే గమనిస్తూ ఉండడంతో చిన్నగా తనని తను కంట్రోల్ చేసుకుంటూ లేని గంభీరత మోములో పులుముకుంటూ ఇదిగో వైచుడిదార్ పాప నిన్నే ఇక్కడ పెద్దవాళ్ళం ఉన్నాం నేను సీనియర్ గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా ఏది ఆ బుక్ సిట్ ఇచ్చి మా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు లావణ్యను టీస్ చేస్తూ అన్నాడతను లావణ్యకు తన మాటలేవీ చెవికెక్కట్లేదు అచ్చం రామ్లానే ఉన్న తనని చూస్తూ కళ్ళు తిరిగాయి తూలుతున్న తనని గమనించి ఒక్క ఉదుటిన వచ్చి పట్టుకున్నాడు ఆ అబ్బాయి ఈ పెళ్ళెంట్రా జూలో జిరాఫీని చూసినట్టు చూసి చీకట్లో దయాన్ని చూసి భయపడినట్టు ఒక్క మాటకే దబ్బున కింద పడింది నేనంత భయంకరంగా ఉన్నానారా తన పక్కనే ఉన్న ఫ్రెండ్ నల్లకల్ల జోళ్లు తన ముఖం చూసుకుంటూ తన చేతుల మీద పసిపాపలా ఉన్న లావణ్యను గమనిస్తూ ఫ్రెండ్స్తో తన బాధంతా కక్కుతూ గాబరాగా బాటిల్లో నీరు చేతిలోకి వంచుకొని లావణ్య మోముపై చిలికరించాడు స్పృహలోకి రాగానే తన ముఖానికి అతి దగ్గరగా ఉన్న మోముని తడుముతూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టంది రామ్ నన్ను మళ్లీ వదిలి వెళ్ళకు అతనితో సహా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అయి చూస్తున్నారు ఏరా నంగనాచి ఈ పాప నీకు ముందే కూడా ఏం తెలియనట్టు మా ముందు యాక్ట్ చేస్తావా తను నీ గర్ల్ గర్ల్ఫ్రెండ్నా మాకు తెలియకుండా ఈ అంతా ఎప్పుడు నడిపించావురా కుమ్ముతూ అన్నారు ఫ్రెండ్స్ నిజంరా ఈ పిల్లెవరో తెలీదు నా పేరు ఎలా తెలుసో అసలే తెలియదు అమ్మాయి నిన్ను కాలేజీలో ఇంతకు ఎప్పుడూ చూడలేదు నా పేరెలా తెలుసు నీకు నన్ను జూలో జంతువును చూసినట్టు ఎందుకు చూస్తున్నావు అసలు నీ పేరేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్న తనని చూసి కంగారుగా ఒక్క ఉదుటిన లేచి జారిన చున్నీని సరిగ్గా వేసుకుంటూ అంది సారీ అండి మీరెవరో నాకు తెలీదు నేను కాలేజీలో కొత్తగా అడ్మిట్ అయ్యాను క్లాస్ టైం అవుతుంది నేను వెళతాను అంటూ వడివడిగా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న తనని అవాక్కయ్య చూస్తూ ఉండిపోయారు ఆ గ్యాంగ్ ఒరే అభిరామ్ టైం అయింది మనం వెళదాం పదా ఈ పాప సంగతి తర్వాత ఆలోచిద్దు అంటూ తనని క్లాస్ రూమ్లోకి గుంజుకొని వెళ్లారు ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా క్లాస్ రూమ్లోకి వెళ్ళి సెకండ్ బెంచ్లో ఒక అమ్మాయి పక్కన ఖాళీ ఉంటే అడిగింది లావణ్య ఎవరూ లేరు కూర్చో ఐ ఆం ప్రణతి ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాచింది తను ఐ ఆం లావణ్య తనని తాను పరిచయం చేసుకొని కరచాలనం ఇచ్చింది లావణ్య సందడిగా ఉన్న ఆ క్లాస్ రూమ్ అంతటిలో తనే స్పెషల్ అట్రాక్షన్లా ఉండడంతో కొందరు అమ్మాయిలు తనని చూసి కుళ్ళుకుంటుంటే అబ్బాయిలందరూ అప్పుడే తనకి లైన్ వేసే పనిలో పడ్డారు రెండు సంవత్సరాల తర్వాత కాలేజ్ అనుభవం కొత్తగా ఉంది లావణ్యకు చిన్నగా అందరూ పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ మధ్యలో క్లాసెస్ వింటూ సరదాగా ఆ రోజయ్యిందనిపించింది క్లాస్ అయిపోయాక ప్రణతితో కలిసి ఇంటికి స్టార్ట్ అవ్వగానే గేట్ దగ్గర తననే అబ్జర్వ్ చేస్తూ నుంచొని ఉన్న అభిరామ్ కనిపించాడు తనని చూసి చూడనట్టు వెళుతుంటే మళ్లీ పిలిచాడు ఇదిగో వైట్ చూడీదార్ నిన్నే చెట్టంత ఇక్కడ సైట్ కొడుతూ ఉంటే పట్టించుకోకుండా వెళుతున్నావు ఏంటి సంగతి నవ్వుతూనే చిరుకోపు నటిస్తూ అన్నాడు అభిరామ్ పక్కనే ఉన్న ప్రణత అందుకుంది కాలేజ్ అమ్మాయిలంతా నీ చుట్టూ తిరుగుతుంటే వదిలేసి ఈ అమ్మాయి వెంట అభి కొంచెం నీ వెనక పడుతున్న లైన్ చూసుకో నవ్వుతూ అంది లావణ్య అలానే సైలెంట్గా ఉండిపోతే మళ్ళీ తనే అన్నాడు నాకు మీ ఫ్రెండ్ బాగా నచ్చిందే ఒక్క చూపులోనే బొక్క బోర్లా పడేసింది చూడు ఇంత మాట్లాడుతూ ఉంటే ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా కోపంగా చూస్తూ ఎలా ఉందో పాప సైలెంట్ కానీ చూపులు మాత్రం వైలెంట్ అమ్మ బంగారు తల్లి కనీసం నీ పేరన్నా చెప్తావా చేతులు జోడించి నాటకీయంగా అంటున్న అభిరామ్ని చూస్తూ ప్రణతి నవ్వుతూనే ఉంది కానీ లావణ్య ఇంకా కోపంగా చూస్తూ చెప్పకుండా ప్రణతిని రెక్కపట్టుకుని గుంజుకొని వెళ్ళింది తన ప్రతిస్పందనను చూసి నవ్వుకుంటూ ప్రణతి ఆ ముక్కు మీద కోపం పేరేంటి నువ్వన్నా చెప్పు ఇంకోసారి రెట్టించాడు తల మాత్రం వెనక్కి తిప్పంది ప్రణతి లావణ్య అని లావణ్య మాత్రం తల కూడా తిప్పలేదు తనకి తన రామ్లానే ఉండడం పేరు కూడా అదే అవడం వింతగా ఉండి తన పట్ల కొత్త ఆసక్తి కలిగిందన్నది నిజం కానీ బయటపడలేదు తన ప్రవర్తన మాత్రం తనకి మింగుడు పడలేదు ఇలా చూసి చూడగానే అలా వెంట పడుతున్నాడేంటి వీడు బ్యాడ్ బాయ్ అనుకుంటూ పళ్ళు పటపట్లాడించింది ప్రణతి కూడా తమలైన కావడంతో లావణ్య ఇంకా హ్యాపీగా ఉంది ఇద్దరూ బస్ దిగ్గానే స్టాప్ దగ్గర షాప్లో బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ తీసుకొని ప్రణతిని తనతో పాటు ఇంటికి రమ్మంది ఈసారి వస్తానే అమ్మ వెయిట్ చేస్తుంటుంది సున్నితంగానే వారించింది తను సరే ఈసారి కంపల్సరీ రావాలి అంటూ బాయి చెప్పి ఇంటివైపు కదిలింది లావణ్య తను వెళ్లేసరికి శ్యామ్ బుడిబుడి అడుగులు వేస్తూ దగ్గరికి వచ్చాడు సంతోషంగా దగ్గరికి తీసుకోబోతే తయారు కాకేసింది అమ్మాయి బయట నుంచి వచ్చావు ముందు కాళ్ళు చేతులు కడుక్కోన్రా ఫ్రెష్ అయ్యాక ఎత్తుకొని ఆడించొచ్చులే అని ఫ్రెష్ అయ్యాక వచ్చి శ్యామ్ని మంగ మంగతాయారు దగ్గర కూర్చుంది అత్తమ్మ మనుషులు పోలిన మనుషులుంటారా అవునే అమ్మాయి మనలాగానే ఏడుగురు ఉంటారంట ఇంతకీ ఏమైంది ఎలా ఉంది మొదటి రోజు కాలేజ్ ఇబ్బందేమీ లేదు కదా అనునయంగా అంది తను రామ్ గురించి తప్ప కాలేజీ విషయాలన్నీ ఏకరువు పెట్టింది లావణ్య చార్ నాళ్ళ తర్వాత అంత ఆనందంగా కనిపించిన లావణ్యను చూసి చాలా సంతోషించింది మంగతాయారు రోజులు గడుస్తున్నాయి కాలేజీకి వచ్చానా క్లాసెస్ విన్నానా అంతే అన్నట్టు క్లాసులో మౌనంగానే ఉండేది ప్రణతితో మాత్రం బాగా క్లోజ్ అయిపోయింది లావణ్య అంత ఫ్రీగా ఉన్నా తన విషయాలేవి చెప్పలేతను అభిరామ్ ఆర్కే కంపెనీ అధినేత కొడుకు కోట్లకు వారసుడు తనొక్కడే సంతానం కొంచెం అల్లరిగా ఉన్నా మంచితనానికి మార్కులా ఉంటాడు తొలి చూపులోనే లావణ్య అమాయకపు చూపులు తనని ఆకర్షించాయి తనే తన మనసు విప్పి చెప్పినా పట్టించుకుని తన వ్యక్తిత్వం ఇంకా నచ్చేసింది తను ప్రపోజ్ చేస్తే నో అనేవారు లేరు అనుకుని ఆకాశంలో విహరించే తనని నేల మీదకు తీసుకొచ్చింది అని ఒకలాంటి అభిమానం కూడా క్లాస్ రూమ్లో లావణ్యకు సైట్ కొట్టేవాళ్ళు ఎక్కువయ్యారు లావణ్యకు ఈ పరిస్థితి ఫేస్ చేయడానికి ఇబ్బందిగానే ఉంది అత్తయ్యకు చెప్తే బాధపడుతుందని ఏమీ చెప్పలే తను ఒక అడుగు ముందుకు వేసి తన క్లాస్మేట్ ప్రేమలేఖ రాసేసి బుక్లో పెట్టి కూర్చున్నాడు ప్రణతి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దామంటే మనకిష్టం లేనప్పుడు లేదు అని చెప్పేస్తే మన జోలికి రారు కదా కంప్లైంట్ దాకా వెళితే తన స్టడీ ఆగిపోతుంది తను నన్ను ఇబ్బంది పట్టట్లేదు కదా నేనే చెప్తాను ఈ మాటలు క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ వెనకే ఫ్రెండ్స్తో ఉన్న అభిరామ్ విన్నాడు తన వ్యక్తిత్వానికి ఇంకా ఫిదా అయిపోయాడు మనసులో అనుకున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే లావణ్యనే చేసుకోవాలి అని ఆ సాయంత్రం మూడీగా కూర్చున్న లావణ్యను ఏమైంది అంటూ అడిగింది మంగతాయారు అత్తమ్మ నేను కాలేజీకి వెళ్ళను అక్కడ టీచింగ్ ఎక్కువగా ఉంది చూడు తల్లి జీవితం ఎవరికీ పరిచిన పూలతోట కాదు కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు మొళ్ళలా దారికి అడ్డు వస్తూనే ఉంటాయి ఇక్కడ నువ్వు చేయాల్సింది ప్రయాణం ఆపేయడం కాదు వాటిని పక్కకి వేసో లేక పక్కనుంచో వెళ్ళడం కాలేజ్ అనే కాదు నువ్వు ఎక్కడున్నా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎదుర్కొనే ధైర్యం అలవరుచుకోవాలి బాగా చదువుకొని ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు ధైర్యంగా నిలబడేలా నిన్ను చూడాలనుకొని నిన్ను కాలేజీలో చేర్పించాను చెయ్యి పట్టుకుని మొదటడుగు అడుగు వేయించాను మిగతా అడుగులు వేసి లక్ష్యం చేరుకునే ప్రయత్నం చేయలేనంటావా చెప్పు పర్లేదు ఎప్పట్లానే ఇంట్లో రామ్ జ్ఞాపకాలతో ఏడ్చుకుంటూ కూర్చుందు నిదానంగానే అన్న లావణ్య గుండెని బలంగానే తాకింది లేదత్తమ్మా ఈ పైన ఆపను నువ్వు కోరుకునే స్థాయికి తప్పకుండా వస్తాను ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా డీలా పడ్ను తల వంచుకొనే అంది తృప్తిగా నవ్వింది మంగతాయారు సంవత్సరం గడిచింది అనుకున్నట్టుగానే లావణ్య క్లాస్ ఫస్ట్ మార్కు సాధించింది అభిరామ్ క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడంతో మంచి ప్యాకేజీలో జాబ్ వచ్చింది తనకి ఆల్రెడీ బిజినెస్ ఉండడంతో జాబ్ వదులుకొని తండ్రి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు ఇటు లావణ్య చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూనే ఉన్నాడు ఒకరోజు సాయంత్రం ఇంకా ఎన్ని రోజులు ఇలా నా ప్రేమ విషయం ఖచ్చితంగా చెప్పాలి అనుకొని తనని చాలా చాలా రిక్వెస్ట్ చేసి పార్క్కి తీసుకొచ్చాడు అభిరామ్ లావణ్యతో పాటు ప్రణతి కూడా వచ్చింది పానకంలో పుడకలా మా మధ్యలో నువ్వెందుకు పాప పక్కకెళ్ళు కోపంగా అన్నాడు ప్రణతికేసి చూస్తూ ప్రణతి లేకపోతే నేను నేనెళ్ళిపోతాను బొంగమూతి పెట్టుకునంది లావణ్య హొద్దులే తల్లి బతిమాలుకొని ఇక్కడ దాకా లాక్కొచ్చా ఈ ముంగీ ముఖం కోసం వదులుకుంటానా సర్లే ఉండని మనకి దిష్టిబొమ్మలా ఉంటుంది వెటకారంగా అన్నాడు అభి చూశావే నేను దిష్టి దిష్టిబొమ్మనంటా ముఖానంట నేను నేనుండనే బాబు మీరే ఉండండి వెళ్ళిపోతా ఉడుక్కుంటూ వెళ్లబోతున్న తన చెయ్యి పట్టుకుని అభిరామ్ వైపు కోపంగా చూడగానే అన్నాడు అభిరామ్ సారీ ప్రణతి అని సరే చెప్పు విషయం ఏంటి నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి లావణ్య సంవత్సరం నుంచి నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఇంకా అర్థం కాలేదా నా మనసు నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను ఐ లవ్ యు నీ లైఫ్లో నాకు చోటిస్తావా మోకాళ్ల మీద కూర్చొని గులాబీ పువ్వు అందిస్తూ అన్నాడు అభిరామ్ అభి నాకు పెళ్ళయింది రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు నీ ప్రేమని నేను సీరియస్గా తీసుకోలేదు అందుకే ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు ఇది నా స్టోరీ ఇప్పుడు చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా అంతా విని అభిరాంతో పాటు ప్రణతి కూడా షాక్ అయ్యి బొమ్మలా నిల్చుండిపోయారు తేరుకున్నాక ప్రణతి లావణ్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని తనని గుండెలకి హత్తుకుంది అభిరామ్ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా ముందే ఊహించి ఉండడంతో లావణ్య నవ్వుతూ ప్రణతి చెయ్యి పట్టుకొని పార్కు బయటకు నడిచింది లావణ్య కంటిలో సన్నటి కన్నీటి పొర మీద స్ట్రీట్ లైట్ కాంతిపడి తలుక్కున మెరిసి మాయమైంది బాధపడుతున్నావానే లేదే బాధల నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా బయటపడుతున్నాను అలా రోడ్డు మీదకి రాగానే ఆటో తమ ముందుకొచ్చాగింది ఇద్దరూ ఎక్కారు పైనం మౌనంగా భారంగా సాగుతుంది స్టాప్లో ఆటో ఆగగానే ఛార్జ్ చెల్లించి ప్రణతికి బాయ్ చెప్పి నీరసంగా ఇంటివైపు కదిలింది లావణ్య చిన్న వయసులోనే జీవితం అంతా ఏడిపించావు కనీసం ఇప్పుడన్నా దానికి నవడం నేర్పించు దేవుడా అనుకుంటూ భారంగా నిటూర్చింది ప్రణతి ఏంటమ్మాయి ముఖం అలా పీకుపోయింది ఒంట్లో బాగలేదా నిన్ను బ్రతకడం నేర్చుకుంటావని చదువుకోమన్నాను చదువుకోవడం కోసం బతకమనలేదు మరీ ఇలా కింద మీద పడి చదివి ర్యాంకులు తెచ్చేసుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవాలని కాదు చదువే జీవితం కాదు జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే అర్థమైందా మరీ ఎక్కువ ఒత్తిడి పెంచుకోకు ఇష్టంగా చదువు కష్టపడుకు నీరసంగా ఇంటికొచ్చి సోఫాలో కూలబడిన లావణ్యను చూసి చిన్నగా మందులించింది మంగతాయారు అత్తమ్మ నీకు చాలా చాలా తెలుసు ఆ బేబీ కేర్ సెంటర్ తీసేసి ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఎలా ఉంటుంది నేనే కాదు నీ చేతుల్లో పది మంది బతకడం నేర్చుకుంటారు బొగ్గ మీద చూపుడు వేలుతో దరు వేసుకుంటూ అంది లావణ్య అమ్మాయి నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలివి కాదు నాకే బిస్కెట్లు వేస్తున్నావా చెవి మెలితిప్పి నెత్తిమీద మొట్టికాయ వేసి నవ్వింది మంగతాయారు భయం లేదు ఈ పిల్ల భవిష్యత్తు గురించి ఇక చింత అవసరం లేదు ఇప్పుడు తను బతకడమే కాదు నలుగురిని బతికించగలదు కూడా అనుకుంటూ లావణ్యను చూసి తన మనసు స్థిమితపరుచుకుంది మంగతాయారు శ్యామ్ ఆలనా పాలనలో బేబీ కేర్ సెంటర్ పిల్లల మధ్యలో అత్తమ్మ చురకలు చమక్కుల మధ్య ఆనందంగా గడిచిపోయాయి రెండు నెలలు ఆ రెండు నెలల్లో రామ్ మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు తనకు ప్రణతి మాత్రం అప్పుడప్పుడు లావణ్య ఇంటికి వచ్చి శ్యామ్తో ఆడుకుంటూ ఉండేది ఆ సాయంత్రం డాబా మీద లావణ్య రేపటి నుంచి కాలేజ్ ఇంతవరకు రామ్ ఒక్కసారి కూడా కనపడలేదంటే ఏదేదో ఊహించేసుకున్నాను మూతి ముడుచుకోనంది ప్రణతి నువ్వే ఊహించుకున్నావో కానీ అంతా నేను ఊహించినట్టే జరిగింది దెబ్బకి పారిపోయాడు నవ్వుతూ అంది లావణ్య వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి డైరెక్ట్గా ఇంటికొచ్చి మాట్లాడేసి నీ మడలో తాలి కట్టేస్తాడనుకున్నానే పిచ్చిదానా ఇదేమన్నా సినిమా అనుకున్నావా అలాంటి గొప్ప ప్రేమికులు సినిమాల్లోనే ఉంటారు రియల్ లైఫ్లో కాదు అయినా నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు నా జీవితంలో పెళ్ళి అనే అంకం ఇంకా లేదు నా రామ్ లోకంలో లేకపోయినా నా మనసులో తన స్థానం తనకే పరిమితం నేను తనకి మాత్రమే అంకితం అయినా అత్తమ్మ నా మీద నమ్మకంతో కాలేజీలో చేర్పించి నా గురించి అమ్మ కంటే ఎక్కువ ఆలోచిస్తూ నన్ను చూసుకుంటుంది ఆ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యనే నా హద్దు నాకు తెలుసు ఒడిలో ఉన్న శామ్ని ముద్దు పెట్టుకుంటూ అందితను అమ్మాయిలు ఏం చేస్తున్నారే కిందికి రండి మంగతాయారు గొంతు వినిపించగానే ఆ సంభాషణ అక్కడ కాపేసి ఇద్దరూ కిందికి పరిగెట్టారు తర్వాత రోజు ఫస్ట్ డే అని తెల్లరంగు చూడీదారు వేసుకొని రెడీ అయ్యి స్టాప్ దగ్గరికి వెళ్ళింది లావణ్య ఎంత ఆలోచించొద్దనుకున్నా పదే పదే అభిరామ్ గుర్తొస్తుంటే తన కళ్ళు తన ప్రమేయం లేకుండానే రామ్ కోసం వెతుకుతూ చుట్టూ చూస్తున్నాయి బంగారం నా కోసమే కదా అంతెదురు చూస్తున్నావు ఈ వైట్ కలర్ చుడీదార్లో నిన్ను చూస్తుంటే నీ పక్కన అభిరామే గుర్తొస్తున్నాడే దిక్కులు చూస్తూ బేలగా అంది ప్రణతి అసలే రామ్ కనిపించట్లేదు అని బాధలో ఉన్న లావణ్యకు ప్రణతి మాటలకు చిర్రెత్తుకొచ్చింది చేతిలో ఉన్న బ్యాగుతో కొడుతూ అంది పొద్దస్తమానో రామ్ జపం చేస్తావు నీకు నేను కావాలా వాడు కావాలా వెళ్ళిపో కోపంగా అరిచింది లావణ్య అమ్మా తల్లి శాంతించు ఇక తన గురించి నోరెత్తను బస్ వచ్చింది పద దండం పెడుతూ అంది ప్రణతి క్లాసులు నడుస్తున్నాయి సీనియర్ అయినా ప్రేమలేఖల పరంపర ఆగట్లేదు లావణ్యకు కొందరు చెప్తే అర్థం చేసుకుంటే కొందరు లిమిట్స్ దాటుతున్నారు ఆ రోజు అలానే తన క్లాస్మేట్ రేవంత్ తన తొట్టి గంగును వేసుకొని వచ్చి అందరిలో బెదిరించాడు రేపటిలోపు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నీ అంతు చూస్తాను అని లావణ్యకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ప్రణతి భయపడుతూ అంది వాడు రౌడీ వెధవ ఏం చేస్తాడోనే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దాం పదా కంగారు పెడుతున్న తనని ఆపేసి ఇవి బ్లాక్మెయిల్ బెదిరింపులేవే నువ్వు భయపడాల్సినంత ఏం జరగదు ఇలానే ఉంటే చూద్దాం పదా నా శ్యామ్ కొండ ఎదురుచూస్తూ ఉంటాడు అంటూ స్టాప్కి గుంజుకు వెళ్ళింది లావణ్య చిన్న చిన్న వాటికి వణిగిపోయే దీనికి ఇంత ధైర్యం ఏంటబ్బా ఆలోచిస్తూ బస్ ఎక్కింది తర్వాత రోజు కాలేజీలో ఆ గ్యాంగ్ ఎక్కడా కనిపించలేదు ఏమైంది అని ఆరా తీస్తే యాక్సిడెంట్ జరిగిందని చెప్పారెవరో చూశావానే దేవుడు ఉన్నాడు ఇలా పిచ్చి వేషాలు వేస్తే ఇలానే పనిష్మెంట్ ఇస్తాడు తన జబ్బులు తనే చరుచుకుంటూ అంది లావణ్య ఇద్దరూ నవ్వుకున్నారు ఆ రోజు నుంచి లావణ్యను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు తన స్టడీ చక్కగా సాగిపోతుంది ఎవరో ప్రణతి చెవిన వేశారు రామ్కి పెళ్ళైపోయిందని తను లావణ్య చెవిన వేసి చాలా బాధపడిపోయింది ఇలా జరుగుతుందనుకోలేదే మేమేం లవర్స్ కాదు వాడికిష్టమైన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు మధ్యలో నీ బాధ ఏంటే కోపంగా జాడించేసింది లావణ్య లోపల బాధపడుతూనే నువ్వు అలా కనిపిస్తున్నావు నీ మనసు నాకు తెలుసే అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది ప్రణతి రోజులు గడుస్తున్నాయి అలానే ఫైనల్ ఇయర్కి వచ్చారు పరీక్షలకు ముందే జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికి ఇన్ఫోసిస్లో మంచి ప్యాకేజ్తో జాబ్స్ వచ్చాయి అలానే ఫస్ట్ క్లాస్ మార్క్స్తో ఫైనల్ ఇయర్ విజయవంతంగా పూర్తి చేసింది లావణ్య వర్క్లో మూడు రోజుల్లో జాయిన్ అవ్వమని జాయినింగ్ లెటర్ కూడా వచ్చేసింది ప్లేస్ కూడా అక్కడే అవడంతో హ్యాపీగా ఫీల్ అయింది మంగతాయారు కూడా రెండు రోజుల్లో జాయినింగ్ ఉంది అనగా శామ్ని తీసుకొని గుడికి వెళ్ళింది లావణ్య అక్కడ దేవుడికి దండం పెట్టుకొని పక్కకి చూసేసరికి శ్యామ్ కనిపించలేదు కంగారుగా గుడంతా వెతుకుతూ మెట్లు దగ్గరికి రాగానే వెనక నుంచి కేక వినిపించింది ఇదిగో లంగావణి పాప వదిలేసి గుడంతా తిరుగుతున్నావు గొంతు వినిపించిన వైపు చూసేసరికి అభిరామ్ చేతుల్లో శ్యామ్ బాగా పరిచయం ఉన్నట్టు చక్కగా ఆడుకుంటున్నాడు అభితో దేవుడికి దండం పెట్టుకుంటూ కిందికి దించాను వీడిలా పక్కకు వచ్చేశాడు థ్యాంక్స్ అభి తననక్కడ చూడగానే కోల్పోయిన పెన్నిది చెంతకు చేరినంత ఆనందంతో మనసు ఉరకలేసినా వాస్తవాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ చిన్నగా అంది లావణ్య ఏరా శ్యామ్ ఇట్రా శామ్ కేసి చూస్తూ చేతులు చాస్తూ అంది నేను లాను డాడీతోనే ఉంటా ముగ్గులం వెళ్దాం మమ్మీ శ్యామ్ ముద్దు ముద్దుగా అంటున్న మాటలు వింటూ అభిరామ్ నవ్వుతుంటే లావణ్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది అభి వాణ్ణేం చేశావు ఎలా అలవాటయ్యాడు నిన్ను డాడీ అంటున్నాడేంటి మీ ఆవిడ చూస్తే నీ వీపు చీరేస్తుంది ముందు వాణ్ణి టివ్వు హాయిగా బతుకుతూ ఇటెందుకొచ్చావు మళ్ళీ అంటూ చేతుల్లో నుంచి కోపంగా గుంజుకుంది శ్యామ్ని లావణ్య నువ్వు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుంది నేనెలా హాయిగా ఉంటానో నిన్ను వదిలేయడం అంటే నా శ్వాస ఆగిపోయినట్టే ఒక్క ఉదుటున దగ్గరికి వెళ్ళి తన నోరును మూసింది లావణ్య రామ్ ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అని తనకు అభిరామ్ కనిపించట్లేదు ఇప్పుడు రామే కనిపిస్తుంటే తనని తలుచుకొని ఏడుస్తూ శ్యాంతో సహా మెట్ల మీద ఏడుస్తూ కూలబడిపోయింది పక్కనే కూర్చుంటూ అన్నాడు నేనంటే నీకు కూడా ఇష్టం అని తెలుసు నాలో రామ్ని చూసుకుంటున్నావని తెలుసు నా కోసం ఈ రెండేళ్లలో నీ కళ్ళు ఎన్నిసార్లు వెతికాయో తెలుసు ఇంకా ఎందుకే నీలో ప్రేమని అలానే అణిచిపెట్టుకుంటావు నీ ప్రాణం రామ్ కంటే ఎక్కువే ప్రేమిస్తున్నాను నన్ను అంగీకరించలేవా నాలో తన్ని చూసుకోలేవా రేపు మా వాళ్లతో మీ ఇంటికి వస్తున్నాను మా ఇంట్లో ఆల్రెడీ అందరినీ ఒప్పించేశాను ఈ బొడ్డోడితో కూడా నేను రోజూ ఆడుకుంటూనే ఉంటాను మీ అత్తమ్మ కూడా నాకు పరిచయమే నీ చదువు మధ్యలో ఆగొద్దు అని ఇన్ని సంవత్సరాలు నీకు కనపడకుండా నీ వెంటే నిన్ను రక్షించుకుంటూ తిరుగుతున్నాను నిన్ను టీస్ చేసిన ఆ రేవంత గంగిని బొక్కలు కూడా నేనే ఈ రోజుతో నీ లక్ష్యం తీరిపోయింది సో మన పెళ్లికి లైన్ క్లియర్ రేపు వచ్చేస్తాను మాట్లాడుకోవడానికి నవ్వుతూ అన్నాడు తను షాక్ అవుతూ నో అభి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను శాముని నువ్వు కొడుకుగా యాక్సెప్ట్ చేసినా వాడికి తండ్రిగా నేను యాక్సెప్ట్ చేయను అన్నిటికీ మించి మా అత్తమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బ్రేక్ చేయలేను తను చనిపోయినా దీంతో నాకెందుకు అనుకోలే ఒక కూతురులా చేరదీసి తల్లి కంటే ఎక్కువే చేసింది నాకు అమ్మ ఉన్నా ఇంత చూసుకునేది కాదేమో ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నా స్వార్థానికి నేను తన్ను వదిలి నీ వెంట రాలేను రాను కూడా నాకు అత్తమ్మ చాలు మాకు నా కొడుకు చాలు ఈ విషయంలో అత్తమ్మ చెప్పినా ఈ పెళ్లి కొప్పుకోను నా మీద ఆశలు పెట్టుకోకు నీ స్థాయికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇంకెప్పుడు నాకు కనబడుకు బారిన కన్నులను తుడుచుకుంటూ పరుగున వెళ్ళిపోతున్న తనని అలానే కన్నీటితో చూస్తూ మీ అత్తమ్మని ఒంటరిగా ఎందుకు వదిలేస్తాం తన్ని మనతో పాటే ఉంచుకుందాం అంటున్న రామ్ మాటలు వినిపించుకోకుండా వెళ్లిపోయింది లావణ్య వీళ్ళిద్దరికీ తెలియని విషయం ప్రణతి మంగతాయారుని గుడికి తీసుకొచ్చింది అని వారి వెనకే ఈ మాటలన్నీ వినేశారు అని నేరుగా ఇంటికి వెళ్లకుండా దగ్గరే ఉన్న పార్కుకి శాంతో వెళ్ళి అక్కడ అరగంట కూర్చుని స్థిమిత పడ్డాక ఇంటికి వచ్చింది లావణ్య ఇంటికి వచ్చేసరికి మంగతాయారు ప్రణతి ఇంట్లోనే ఉన్నారు నువ్వెప్పుడు వచ్చావే ప్రణతిని చూస్తూ అంది తను ఇప్పుడే వచ్చాను అత్తం ఏంటో బెంగగా ఉంది నువ్వేమన్నా అన్నావా సోఫాలో బాస్పటాలు వేసుకొని కూర్చున్న మంగతయారుని చూపిస్తూ అంది ప్రణతి లేదే నేనేం అనలేదు అత్తమ్మా ఏమైంది కంగారుగా తన పక్కనే కూర్చుంటూ అంది లావణ్య శ్యామ్ కూడా మంగతయారు ఒడిలో చేరిపోయాడు మంగతయారు చిన్నగా అంది నాకు కొడుకు కావాలమ్మాయి తీసుకొస్తావా మమ్మీ నాకు డాడీ కూడా కావాలి శ్యామ్ కూడా ఆ వెంటనే అన్నాడు ఏమైంది అత్తమ్మా ఆరోగ్యం బాగలేదా కొత్తగా మాట్లాడుతున్నావు కొడుకుని తీసుకురావడం ఏంటి అమ్మాయి లావణ్య నేను చెప్పేది విని కోపం తెచ్చుకోకు మనిషి అన్నాక ఒక తోడుండాలి ఈ పిల్లాడికి తండ్రి ప్రేమ కావాలి నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు నిన్న ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది ఆత్మ శాంతిస్తుంది మంచి సంబంధం చూశాను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక అత్తమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళేంటి పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే దానివి కావా నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను నన్ను పంపించాలని చూడకు కోపంగా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది లావణ్య ఇది మొండిదత్తమ్మా మారదు తల కొట్టుకుంటూ అంది ప్రణతి మంగతాయారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రణతి లావణ్య ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళుతున్నారు వారం నడిచింది ఆ రోజు ప్రణతి స్టాప్లో కనపడలేదు ప్రణతికి కాల్ చేస్తే నాకు ముఖ్యమైన పనుండి రాలేను అని చెప్పింది లావణ్య ఒక్కతే ఆఫీస్కి వెళ్ళిపోయింది సరిగ్గా మధ్యాహ్నం లంచ్ అయ్యాక మూడింటికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది లావణ్య వెంటనే హాస్పిటల్కి వచ్చాయి అత్తమ్మకి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఏ హాస్పిటలే హా వచ్చేస్తున్నా వెంటనే అంటూ కంగారుగా ఆఫీసులో పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది లావణ్య ఐసీయూలో తయారు నోటికి ఆక్సిజన్ పెట్టుంది గ్లాసులో నుంచి చూస్తూ ఏడుస్తూనే ఉంది లావణ్య లావణ్య ఊరుకో అమ్మకేం కాలేదు చిన్న హార్ట్ స్ట్రోక్ అంతే టెన్షన్ పడకు భుజం మీద చెయ్యి పడగానే వెనక్కి తిరిగి చూసింది లావణ్య అభిరామ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు శ్యామ్ని ఎత్తుకొని ఆడిస్తున్నారు ఇద్దరు వారితో పాటే తన అన్నయ్య ఆభయ్ వదిన అమల బుజ్జి సునీల్ కూడా ఉన్నారు అన్నయ్య వదినలు చూడగానే పరుగున దగ్గరికి వెళ్ళిపోయింది లావణ్య వదిన అన్నయ్య ఒడిలో తలపెట్టి ఏడుస్తూ కూర్చుంది వాళ్ళు ఏం కాదని ఓదారుస్తున్నారు అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో కంగారుగా అడిగింది డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది ఈ రాత్రి గడిస్తే కానీ ఏమీ చెప్పలేమమ్మా తను స్పృహలోకి వచ్చింది ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు చెప్పేసి తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు డాక్టర్ రామ్ నాకు మాటిచ్చి ఇలానే వెళ్ళిపోయాడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళదామనుకుంటున్నావా అత్తమ్మా నీకేం కావద్దు రెండు చేతుల్లో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది లావణ్య తనని చూస్తూ రామ్ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఓదారుస్తూ అన్నాడు లావణ్య ముందు అమ్మని చూద్దాం పదా తనకేం కాదు తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ అన్నాడు మౌనంగా లోపలికి నడిచింది ఆ వెనుకే అభిరామ్ అమ్మా నాన్న కూడా లోపలికొచ్చారు నోటికి ఉన్న మాస్క్ తీసి దగ్గరికి రమ్మని సైగ చేసింది మంగ తయారు అమ్మాయి ఇంకా బతకను చివరిసారిగా ఒక కోరిక కోరతాను తీరుస్తావా తల్లి చిన్నగా అంది అత్తమ్మ మీకేం కాదు మీరేం చేయమన్నా చేస్తాను మీరలా మాట్లాడకండి ఏడుస్తూనే అంది లావణ్య అమ్మాయి నిన్ను సుమంగళిగా చూడాలనుకుంటున్నాను ఈ ఒక్క కోరిక తీర్చి తల్లి ప్రశాంతంగా వెళ్ళిపోతాను ఆ మాట అనగానే రెండు నిమిషాల్లో తాళిబొట్టు తెచ్చి రామ్ చేతిలో పెట్టింది ప్రణతి లావణ్య మౌనంగా తలదించుకుంది రామ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశాడు అక్షింతల ధార ఒకేసారి కురిసింది తర్వాత రోజు తన కండిషన్ నార్మల్ అయింది జాగ్రత్తగా చూసుకోమని డిశ్చార్జ్ చేశారు మంగతయారుని ఇంటికి తీసుకెళ్లారు ఆ సాయంత్రం లావణ్య వంట పనిలో ఉండగా అమ్మాయి వంకాయలో కొత్తిమీర పచ్చిమిర్చి కూరి మసాలా పెట్టి వండు నేను అన్నం కూడా పెట్టలేదు నీ మొగుడు ఆకలి దంచేస్తుంది సోఫాలో వేసుకొని కూర్చొనింది మంగ మంగతయారు గొంతు వినగానే పరిగెత్తుకొని వచ్చింది లావణ్య అత్తమ్మా నీకేం కాలేదా బాగానే ఉన్నావా మంచంలో మూతికి ఆక్సిజన్తో ఉన్న తను గుండ్రాయిలా కూర్చొని ఉండేసరికి ఆశ్చర్యపోతూ అంది నాకేమైందమ్మాయ్ నిక్షేపంగా ఉన్నాను ఇదంతా నా కొడుకు ప్లాను నీ పెళ్లి చేసేసా అటు వాడు సక్సెస్ ఇటు నేను సక్సెస్ చేతులు బార్లా చాపి తన మార్పు గొంతుతో అంది మంగతాయారు చేతిలో గరిట పట్టుకొని రామ్ మంగ వెంట వెంటపడింది లావణ్య మంగతయారు మోకాల్ నొప్పులు ఎటుపోయాయో కాని పదహారేళ్ల పిల్లలా పరిగెడుతుంది రామ్ సోఫా చుట్టూ తిప్పుతున్నాడు తనని ముగ్గురిని చూస్తూ శామ్ చప్పట్లు కొడుతూ కేరింతులు కొడుతున్నాడు అభిరామ్ అమ్మ నాన్న సంతోషంగా బయటికి నడిచారు అసలు పెళ్లి మీదే సదభిప్రాయం లేని తమ కొడుక్కి ప్రాణంగా ప్రేమించే భార్యతో పాటు అల్లరి అమ్మ కూడా గిఫ్ట్గా వచ్చిందని ఆ వెనకే లావణ్య అన్నా వదనలు కూడా బయలుదేరారు ఆ సంతోష క్షణాలను మనసంతా నింపుకొని చల్లగా ఉండు తల్లి అని దీవిస్తూ అత్తమ్మ అమ్మ కాగలదు కోడలు కూతురైతే ఇంతటితో అత్తమ్మ అమ్మ కాలేదా అనే కథ పూర్తయిందండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన లక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి